చాలామందికి ఒక కొత్త భయం ఏర్పడింది ఆర్వో వాటర్ రివర్స్ ఆస్మోసిస్తో చేసిన వాటర్ తాగొచ్చా తాగకూడదా ఈ డౌట్ని క్లియర్ చేయడానికి నేను ఇప్పుడు చెప్పే మాటలు వినండి రివర్స్ ఆస్మోసిస్ అనేది ఇప్పటి వరకు ఉన్న అన్ని టెక్నాలజీలో కూడా నీటిని శుభ్రంగా ఉంచడానికి పనికొచ్చే గొప్ప టెక్నాలజీ దీన్ని మించిన టెక్నాలజీ ఇంకా రాలేదు ఇది ఏం చేస్తుంది మన నీటిలో కరిగి ఉన్న డిజాల్వ్ సాల్వెంట్స్ని ఫిల్టర్ చేస్తుంది బ్యాక్టీరియాని వైరస్ని కూడా ఫిల్టర్ చేస్తుంది స్పోర్ట్స్ని కూడా ఫిల్టర్ చేస్తుంది ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ ప్రకారం చాలా పరిశుభ్రమైన వాటర్ ఆర్ఓ మెషిన్స్ నుంచే వస్తుంది అయితే ఈ మెషిన్స్ చాలా తీవ్రంగా పనిచేస్తే వాటర్ సాఫ్ట్గా మారిపోతుంది మృదువుగా మారిపోతుంది సాఫ్ట్నెస్ అంటే మీ టీడీఎస్ నంబర్ ఉంటుంది ఒకటి యాభై కంటే తక్కువ అవడం మొదలుపెడితే ఈ నెంబరు వాటర్ సాఫ్ట్ అయిపోతుంది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ అయితే అది వాటర్ హార్డ్గా మారుతుంది అయితే మీరు బయట కొనే వాటర్ బాటిల్స్ మీరు టీడీఎస్ మీటర్ పెట్టి మెజర్ చేస్తే దాదాపు ఎనభై నుంచి నూట ఇరవై వరకు ఉంటుంది హైదరాబాద్లో మంజీరా వాటరు అది ఏమీ కంటామినేట్ కాకపోతే నూట యాభై వరకు కూడా ఆర్వో నంబర్ ఉంది కానీ ఇంట్లో పనిచేసేటువంటి ఆర్వో మషిన్స్ నుంచి వచ్చే వాటర్ ఓన్లీ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ కూడా చూడడం జరిగింది సాఫ్ట్ వాటర్ ఎక్కువ అయితే శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు దొరకవు దీనివల్ల మీకు ఎముకలు వీక్ కావడము ఇవి వీక్ కావడము శరీరంలో ఉండేటువంటి పటుత్వం తగ్గిపోవడము ఇవన్నీ కొంతవరకు రీసెర్చ్ పలుకుతున్నాయి అయితే మీకు చిట్కా చెప్తాను అలానే ఆర్ఓ వాటర్ మానడం మానేయొద్దు ఒకసారి మీరు మీ బాటిల్ మూతని తెరిచిపెడితే కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ అదర్ లోకల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా వాయువులన్నీ నీళ్లలో కరిగి దాని యొక్క టీడీఎస్ నంబర్ పెరుగుతుంది మీరు రెండు గంటలు మీ ఫిఫ్టీ టీడీఎస్ ఉన్న వాటర్ని మూత తీసి పెడితే అది దాదాపు అందకు చేరుతుంది సో భయపడి తాగకుండా ఉండొద్దు ఆరో వాటరే వాడండి ఎవరేమన్నా కూడా కాకపోతే మీరు కలెక్ట్ చేసిన వాటర్ని కొద్దిసేపు మూత తీసి పెట్టండి దీనివల్ల దాని టీడీఎస్ టైం పెరుగుతుంది లేదంటే మీ మషిన్నే టీడీఎస్ని కొంచెం ఒక ఎయిటీ టు హండ్రెడ్ పెట్టుకోండి సో అరౌండ్ వన్ థర్టీ వన్ ట్వంటీ అలా వరకు మీ టీడీఎస్ని చక్కగా ఉంచుకుంటే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు